మీ అందరికీ నేను హార్టీ కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాను. కొన్ని కంట్రీస్ లో చాలా హై లెవెల్ ప్రాపర్టీ ఉంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మనకి ఇండియాలో కొన్ని స్టేట్స్ లో తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ ఇప్పటి వరకు 25 to 35 cases every day roughly maximum is coming last 2-3 days though. So he locked down next 10-15 days 4 hours and public lo cry realization undi ee situation lo mi services ki recognition kosam mi services ki acknowledgement kosam so without taking much time first nenu మీ తరఫ్ నుంచి మన పోలీస్ అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? బాగుంటే ఇట్లా థమ్స్ అప్ చూపించండి. నాకు నైస్ నైస్ టాలీ పంట అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ కమిషనర్ పక్కన కూర్చొని హెడ్ మీ కమిషనర్ ఆఫీస్ లో కూర్చొని అందరూ ప్రతి పోలీస్ స్టేషన్ తో వీడియో కాల్ మాట్లాడతారు. అందరు మాస్క్ వేసుకొని ఉన్నారు. ఇలాంటి రోజు వస్తుందని అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కమిషనర్ ఆఫీస్ కి వస్తుంటే ప్రతి షాప్ మూసి ఉంది, రోడ్లు ఖాళీ. ఓకే ఓకే ఒక బ్యాచ్ కనిపిస్తుంది ఏమంటే మన పోలీస్ వాళ్ళు బ్యారికేడ్స్ దగ్గర. ఈ టైంలో కూడా సిటీ అంతా షట్ డౌన్ ఉన్న కిలోమీటర్ కిలోమీటర్ కి బ్యారికేడ్లు పోలీస్ వాళ్ళు కనిపిస్తున్నారు. మీరందరూ 8 to 12 అవర్ షిఫ్ట్స్ చేస్తున్నారా? నిన్న మేమందరం ఇంట్లో కూర్చుంటే మీరు మీ మీ షిఫ్ట్లు పెరిగినాయి. నేను ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు, ఇంట్లో ఉండడమే పెద్ద హెల్ప్ చేస్తున్నా నేను అని స్ట్రిక్ట్ గా నేను లాక్డౌన్ పాటించాను. కానీ మళ్ళీ లాక్డౌన్ పెరగడంతో మీరు చేసే పని ఎంత కష్టపడుతున్నారో నా కమిషనర్ గారు చెప్తుంటారు. ఈ కంట్రీలో డాక్టర్స్ మీద చాలా స్ట్రెస్ ఉంది, పోలీస్ మీద ఎంత స్ట్రెస్ లేదు. ఎందుకంటే పాపులేషన్ తక్కువ, ఈజీ టు మేనేజ్ అండ్ పీపుల్ సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటున్నారు. కొన్ని కంట్రీస్ లో ఫైన్స్ అండ్ ప్రిజన్ టైం చాలా అయింది. మన పబ్లిక్ ని అంత ఇబ్బంది పెట్టొద్దని అంత స్ట్రిక్ట్ వయలేషన్ అంత అంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలేదు. ఏంటంటే మా మమ్మీ జస్ట్ వంట చేసి గిన్నెలు గిన్నెలతో మా బట్టలు ఇదంతా చూసి చేసేసరికి షీస్ టైర్డ్ సో మచ్ వర్క్. మీరు రోజు వచ్చి రిపోర్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఇంటి పనులు చూసుకోవడం నెక్స్ట్ లెవెల్ పని. అండ్ ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు నా కంప్లీట్ సపోర్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కమిషనర్ గారు ఎప్పుడు నన్ను పిలిచినా నా నుంచి ఏమన్నా చెప్పమన్నా నేను ఆల్వేస్ 100% అవైలబుల్ ఉంటా. బికాస్ యాజ్ అ సిటిజన్ వీ విల్ సపోర్ట్ అవర్ పోలీస్ ఫోర్స్ అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ అవర్ పోలీస్ ఫోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే విజయ దేవరకొండ గారు, మీరు మా కమిషనర్ గారి ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క సిటీ పోలీస్ లో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి సిపి ఆఫీసర్ దాకా మా అందరికీ మంచి మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి మెసేజ్ కి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, మా హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, మా యొక్క సిటీ పోలీస్ ఆఫీసర్స్ తరఫు నుంచి మేము మ్యూచువల్ పోలీసు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్తే. మా సిటీ పోలీస్ తరఫున, మా కమిషనర్ తరఫున, మా ఎంటైర్ మా ఆఫీస్ తరఫున, మా పేరు ప్రతి ఒక్క తరఫున మీకు చాలా కృతజ్ఞతలు. సోషల్ మీడియా ద్వారా టీవీ ద్వారా అందరు కూడా చెప్తున్నారు మాట్లాడడం గురించి. అట్ ది సేమ్ టైం స్టాఫ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. చేస్తున్నటువంటి పనిలో ఈ ప్రభుత్వము చాలా గుర్తించింది. చాలా థ్యాంక్ యూ సార్ అమ్మా నా సీఎం గారు. అదే ప్రజలు కూడా పోలీస్ చేస్తున్నటువంటి సేవల్ని సార్ మీ చిరంజీవి గారు లాగే మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. నటు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులతో కలిసిస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.